హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. విరాట్ కోహ్లీ ఒక టాప్ క్లాస్ బ్యాట్స్మెన్, ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యర్థి టీముల్ని వణికించాడు తన బ్యాటింగ్తో. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అతను తన బ్యాటింగ్లో పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీకి ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటిస్తే ఖచ్చితంగా తనకు తిరుగు ఉండదని చెబుతున్నాడు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, సచిన్ టెండూల్కర్ ఏమైతే చేశాడో విరాట్ కోహ్లీ అదే చెయ్యాలి. సచిన్ టెండూల్కర్ సిడ్నీలో ఆడేటప్పుడు నేను కవర్ డ్రైవ్ ఆడకూడదు అది మనసులో అనుకున్నాడు, అలాగే ఆడాడు. ఆ తర్వాత సచిన్ సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే సచిన్ కూడా తన కెరియర్లో ఇలాంటి సంవత్సరాలను చూశాడు, ఫెయిల్ అయ్యాడు, ఆ తర్వాత తను కంబ్యాక్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ ఫామ్తో నేను కొంచెం వర్రీ అవుతున్నాను, ఎందుకంటే అతను ఎక్కువగా 5th, 6th మరియు 7th స్టంప్స్ దగ్గరే అవుట్ అవుతున్నాడు. 2014లో అతను ఎక్కువగా హాఫ్ స్టంప్ దగ్గర అవుట్ అయ్యాడు. కాబట్టి సిడ్నీలో సచిన్ ఏదైతే చేశాడో కోహ్లీ అది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన 3rd టెస్ట్లో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. కేవలం 78 పరుగులకే ఆల్అౌట్ అయ్యారు. మొత్తం 10 మంది బ్యాట్స్మెన్స్లో రోహిత్ శర్మ 19 పరుగులు చేశాడు, అదే మన హైయెస్ట్ స్కోర్. విరాట్ కోహ్లీ మరొకసారి ఈ సిరీస్లో ఆండర్సన్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.